నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. తుని పట్టణంలోని పీడా రోడ్లో గల అష్టలక్ష్మి సమేత సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భారీ అన్న సంరాధన కార్యక్రమం జరిగింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆడారి ఈశ్వరరావు, బొడ్డేటి ప్రభాకర్ రావు, పొలిమేర శివాజీ, దాడి రామకృష్ణ, గుడివడ రమణ, దండెం సురేష్, మోహనరంగ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అష్టలక్ష్మి సిద్ధి వినాయక ఆలయం వద్ద పీడ రోడ్లో భారీ అన్నదానం జరుగుతుంది. సుమారు 40 సంవత్సరంలో ఈ కార్యక్రమం పెద్దలు యనమల రామకృష్ణ గారు చేతుల మీదుగా స్టార్ట్ చేశాము. ఈరోజు వరకు కూడా మన కూటమి నాయకులందరితో సహా కొత్త కమిటీ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతో చక్కగా 40 సంవత్సరాలను బట్టి ఇది ఏ రోజు ఆగకుండా భారీ అన్నదానం జరుగుతుంది. అలాగే పూర్వం నుంచి వచ్చిన పెద్దలు, ఇప్పుడు కొత్తగా వచ్చిన పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషం. అష్టలక్ష్మి సిద్ధి వినాయకుడు మనల్ని అందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క ఉప్పు నుంచి ప్రజలను కాపాడతాడని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు శ్రీ అష్టలక్ష్మి సిద్ధి వినాయకుని నవరాత్రిలో భాగంగా మహాన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు అందరూ చాలా చక్కగా 3000 నుండి 4000 మందికి ఆ మహాన్నదాన కార్యక్రమం చేశారండి. ఈ కార్యక్రమాన్ని శ్రీ ఆడారి ఈశ్వరరావు గారు, గిడితూరు యోగేశ్వరరావు గారు, ఎల్లప్ప శివభాస్కరరావు ఆధ్వర్యంలో అందరూ చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు అండి. అందరికీ మరోసారి థ్యాంక్ యూ. ఓం అష్టసిద్ధి అష్టలక్ష్మి సిద్ధి వినాయకాయ నమః. ఈ అష్టలక్ష్మి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగానే జరుగుతుందండి. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ తోటి 9 రోజులు నవరాత్రులు అత్యంత వైభవంగా అన్ని రోజులు అన్ని ప్రోగ్రాంలు పెట్టి మేము ఈ సంవత్సరం బాగా ఘనంగా చేసామని మేము అనుకుంటున్నాం. దీనికి పెద్దల సహకారం కూడా చాలా బాగా అందింది. మేము నిన్న ఈ టైం వరకు కూడా అన్నదానం అని అనుకోలేదండి. ఈ అన్నదాన కార్యక్రమం కూడా 24 గంటల లోపులోనే ఏర్పాటు చేయడం అన్నది మా పెద్దల సహకారం, మా కమిటీ సభ్యులు యొక్క కృషితో బాగా సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.